ఫ్రెండ్స్ మనం చెప్పుకోబోయే నగరం ప్రపంచంలోనే అత్యంత సుందరమైన ప్రదేశాల్లో ఒకటి. ఫుట్బాల్ ఫ్యాన్స్ కి ఈ నగరం అంటే చాలా ఇష్టమని చెప్పాలి. యూరప్ మొత్తంలో అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియం ఈ నగరంలో ఉంది. ప్రపంచంలో మరే ఇతర నగరాల మాదిరిగా ఈ నగరంలో ఫిబ్రవరి 14న గులాబీలు లేదా చాక్లెట్లు పంచడం లాంటివి ఇక్కడ చూడొచ్చు. ఈ నగరం యూరప్ లో అత్యధిక మంచి సుందర సందర్శించే టాప్ 10 నగరాల్లో చేర్చబడింది. ఇన్ని ప్రత్యేకతలున్న ఆ సిటీ మరేదో కాదు బార్సిలోనా. ఈ రోజు మనం బార్సిలోనా గురించి అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్ని ఆన్లో పెట్టేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో బార్సిలోనా ఈశాన్య స్పెయిన్ తీరంలో ఉన్న ఓ నగరం. ఇది స్పెయిన్లోని కాటలోనియా యొక్క రాజధాని మరియు అతిపెద్ద నగరం. అలాగే స్పెయిన్ యొక్క రెండవ అత్యధిక జనాభా కలిగిన నగరం కూడా ఇదే. ఈ నగర జనాభా దాదాపుగా 16 లక్షల పై మందినే. ఈ సిటీ పట్టణ ప్రాంతం బార్సిలోనా ప్రావిన్సెస్లోని 5 మిలియన్ల మందికి నివాసంగా ఉందన్నమాట. ఇది యూరోపియన్ యూనియన్లో 5వ అత్యధిక జనాభా కలిగిన పట్టణ ప్రాంతంగా నిలిచింది. పారిస్ తర్వాత రూట్ ప్రాంతం, మాడ్రిడ్ మరియు మిలన్ తర్వాత బార్సిలోనా మధ్యతరా సముద్రంలోని అతిపెద్ద మహానగరాలలో ఒకటిగా ఉంది. బార్సిలోనా రోమన్ నగరం కంటే ముందే స్థాపించబడింది. మధ్య యుగాలలో బార్సిలోనా కౌంటీ ఆఫ్ బార్సిలోనాకి రాజధానిగా మారింది. బార్సిలోనా స్థాపన ఎలా జరిగింది అన్న దానిపై రెండు విభిన్న పురాణాలకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. మొదటిది, ఈ నగరాన్ని హెర్కులస్ స్థాపించారని చెబుతారు. రెండవది, అమిల్కాల్ బార్కా ఈ నగరాన్ని స్థాపించినట్లు ఓ కథనం ఉంది. ఇతను 3వ శతాబ్దం BC తన కుటుంబం పేరు మీద నగరానికి బార్సినో అనే పేరు పెట్టాడు. బార్సిలోనా గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉన్న నగరం. నేడు ఇది ఒక ముఖ్యమైన సాంస్కృతిక కేంద్రంగా కూడా ఉంది. అలాగే ప్రధాన పర్యాటక ప్రదేశం కూడా. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో గుర్తించబడిన ఆంటోనీ గౌడీ మరియు లూయిస్ డెమోనిచ్ ఐ మానిటర్ యొక్క పనులు ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందాయి. ఈ నగరం స్పెయిన్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన 2 విశ్వవిద్యాలయాలకు నిలయంగా ఉంది. బార్సిలోనా యూనివర్సిటీ మరియు కాంపీ ఫాబ్రా యూనివర్సిటీ. యూనియన్ ఫర్ ది మెడిటేరియన్ ప్రధాన కార్యాలయం బార్సిలోనాలో ఉంది. ఈ నగరం 1992లో సమ్మర్ ఒలింపిక్స్తో పాటు ప్రపంచ స్థాయి సమావేశాలు మరియు ప్రదర్శనలు, అనేక అంతర్జాతీయ క్రీడా టోర్నమెంట్కి ఆతిథ్యం ఇచ్చింది. రాయల్ ఆర్కిటెక్చర్లో గోల్డ్ మెడల్ అందుకున్న ఏకైక నగరం బార్సిలోనా. 1999లో రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ద్వారా ప్రతిష్టాత్మకమైన ఆర్కిటెక్చర్ గోల్డ్ మెడల్ పొందింది. బార్సిలోనా వన్ ఆఫ్ ది మోస్ట్ బైక్స్ ఫ్రెండ్లీ సిటీస్ ఇన్ ద వరల్డ్గా చెప్పొచ్చు. బార్సిలోనాలో 180 కిలోమీటర్ల సైకిల్ లేన్లు ఉన్నాయి. ఇవి ప్రపంచంలోని అత్యంత బైక్ ఫ్రెండ్లీ సిటీస్లో 11వ స్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన బైక్ షేరింగ్ ప్రోగ్రాంలో ఒకటైన బైసింగ్ ఇక్కడ ఫేమస్. బార్సిలోనా షాపింగ్కు అనువైనది. ఇక్కడ స్ట్రీట్ మార్కెట్లు చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఎక్కువగా స్ట్రీట్ మార్కెట్ షాపింగ్ చేయకుండా ఉండరు. ఫ్రెండ్స్, పికాసో బార్సిలోనాలో చదువుకున్నాడు. ఈయన చాలా ప్రసిద్ధ స్పానిష్ కళాకారుడు. ప్రపంచానికి క్యూబనిజంని పరిచయం చేశాడు. ఇతను బార్సిలోనాలో స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో విద్యను అభ్యసించాడు. బార్సిలోనాలోని బోన్ పరిసరాలలో పికాసో మ్యూజియం ఉంది. ఇందులో ఇతని 4000 కంటే ఎక్కువ రచనలు ప్రదర్శనలో ఉన్నాయి. బార్సిలోనా వెళ్లే ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఒకటి కాదు 2 భాషలు మాట్లాడతారు. బార్సిలోనాలో 2 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇక్కడ కాటలోనియా మరియు స్పానిష్ ఎక్కువగా మాట్లాడతారు. క్యాటలాన్ అనేది మాండలికం కాదు, స్పానిష్ నుండి పూర్తిగా భిన్నమైన భాష. బార్సిలోనా పేరు చాలా మందికి ఎప్పుడు తెలిసిందంటే 1992లో ఇక్కడ ఒలింపిక్స్ జరిగాయి. అప్పటి నుంచి ఈ సిటీ ప్రపంచానికి ఎక్కువగా పరిచయమైంది. ఇన్ఫ్యాక్ట్ అప్పటి నుంచే బార్సిలోనా అభివృద్ధి చెందిందని కూడా చెప్పొచ్చు. పట్టణాల అభివృద్ధి వేగంగా జరిగింది మరియు పర్యాటక కేంద్రం నగరం యొక్క అంతర్జాతీయ ఖ్యాతిని బాగా పెంచింది. గత 2 శతాబ్దాలలో అనేక కుటుంబాలు శివారు ప్రాంతాలకి తరలి వెళ్లడంతో గృహ నిర్మాణం వ్యయం బాగా పెరిగింది. బార్సిలోనాలో ఎక్కువగా రోమన్ క్యాథలిక్లు ఉన్నారు. బార్సిలోనా ప్రావిన్స్ అతిపెద్ద ముస్లిం సమాజాన్ని కలిగి ఉంది. ఈ ప్రావిన్స్లో
350,000 మందికి పైగా ముస్లిం మతానికి చెందిన వారు ఉన్నారు. వలసల కారణంగా బార్సిలోనాలో గణనీయమైన సంఖ్యలో ముస్లింలు నివసిస్తున్నారు. ఈ నగరం స్పెయిన్లో అతిపెద్ద యూదు సమాజాన్ని కలిగి కూడా ఉంది. ఈ నగరంలో దాదాపు 4,000 మంది యూదులు నివసిస్తున్నారని అంచనా. ఈస్ట్ ఆర్థోడాక్స్ లో సహా అనేక సమూహాలు కూడా ఉన్నాయి. బార్సిలోనా అంతర్జాతీయ సందర్శకులచే ప్రపంచంలో అత్యధికంగా సందర్శించబడే నగరాల్లో 20వ స్థానంలో ఉంది. లండన్, ప్యారిస్, ఇస్తాంబుల్ మరియు రోమ్ తర్వాత దాదాపు 60,00,000 మంది ఈ నగరాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఐరోపాలో ఇంటర్నేషనల్ విజిటర్స్ సందర్శించే నగరంగా బార్సిలోనా 5వ స్థానంలో ఉంది. బార్సిలోనా స్పెయిన్లో సందర్శించడానికి అత్యంత ప్రజాదరణ పొందిన నగరంగా నిలిచింది. బార్సిలోనా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రంగా అనేక వినోదాత్మక ప్రదేశాలతో ప్రపంచంలోని అత్యుత్తమ బీచ్లలో ఒకటిగా ఉంది. ఇక్కడ తేలికపాటి మరియు వెచ్చని వాతావరణంతో టూరిస్టులను ఆహ్వానిస్తుంది. చారిత్రాత్మక స్మారక చిహ్నాలు మరియు 9 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, 5 స్టార్ హోటళ్లు, ఇంకా అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడంతో బార్సిలోనా అనేక ఇతర పర్యాటక రాజధానుల వలె జేబు దొంగలతో ఎక్కువ సతమతమవుతుంది. ఇక్కడ పర్సులు, పాస్పోర్ట్లు సాధారణంగా దొంగలించబడే వస్తువులు. ఇక్కడకు వచ్చే టూరిస్టులు ఆ విషయంలో చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. బార్సిలోనా యూరప్లో అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియానికి నిలయం. ఎఫ్సి బార్సిలోనా ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి పొందిన ఫుట్బాల్ క్లబ్లలో ఒకటి. అలాగే ఐరోపాలోని అతిపెద్ద స్టేడియం క్యాంప్ నౌ. దీనిని మనం చూడకపోతే బార్సిలోనాను టూర్ కంప్లీట్ కానట్టే లెక్క. బార్సిలోనా, క్రికెట్ ఈ రెండు పదాలు ఒకే చోట కలవడం చాలా కష్టం. స్పెయిన్లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న బార్సిలోనా అంటే అదొక ఫుట్బాల్ అంటే మక్కువ ఉన్న నగరం. స్పెయిన్లో జనాలు ఫుట్బాల్ అంటే ప్రాణాలు ఇస్తారు. ఇక బార్సిలోనాలో అయితే అంతకు మించిన క్రేజ్ ఉంటుంది. ఆ నగరంలోనే వేరే ఆటకి స్థానమే ఉండదన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. నగరమంతా ఎక్కువగా పిల్లలు, పెద్దలు ఫుట్బాల్ ఆడుతూనే అనిపిస్తూ ఉంటారు. అక్కడెక్కడో ఒక చోట బేస్బాల్ ప్లేయర్స్ ఉంటారు. మొత్తానికి ఆ నగరంలో వేరే క్రీడలు కనిపించవు. ఇప్పుడు అలాంటి నగరంలో ఏ స్టేడియం కావాలని ప్రభుత్వం అభిప్రాయ సేకరణ చేయగా అనూహ్యంగా క్రికెట్ స్టేడియం కావాలని మెజారిటీ ప్రజలు ఓటేయడం ఇప్పుడు సంచలనంగా సృష్టిస్తుంది. ఇంగ్లాండ్లో పుట్టిన క్రికెట్ బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించినట్లు అన్ని దేశాలకి పాకింది. కానీ పక్కనే ఉన్న యూరోపియన్ దేశాలకి మాత్రం వెళ్ళకపోవడం గమనార్హం. కాగా ఇప్పుడిప్పుడే స్పెయిన్, పోర్చుగల్ వంటి దేశాల్లో క్రికెట్ క్లబ్స్ ఊపందుకుంటున్నాయి. ఇక బార్సిలోనాలో గంజాయి తాగడం చట్టబద్ధం. స్పెయిన్కి చాలామంది హాలాండ్ ఆఫ్ సౌత్ అని పిలుస్తారు. నెదర్లాండ్స్ ధూమపానం గంజాయి తాగేవారికి స్వర్గధామంగా నిలిచింది. అయితే స్పెయిన్లో 700 కంటే ఎక్కువ గంజాయి క్లబ్లు ఉన్నాయి. వాటిలో సగానికి పైగా బార్సిలోనాలోనే ఉన్నాయి. ఈ నగరంలో ఎక్కువగా సందర్శించే మ్యూజియం ఎఫ్సి బార్సిలోనా. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో మ్యూజియంలు ఉన్నప్పటికీ ఎక్కువగా సందర్శించేది మాత్రం ఈ మ్యూజియంనే. ప్రతి సంవత్సరం ఈ మ్యూజియంకి 1.5 మిలియన్ల మంది సందర్శకులు ఈ మ్యూజియంకి వెళ్తూ ఉంటారు. ఫుట్బాల్ క్లబ్ చాలా ప్రసిద్ధి చెందింది. ట్రోఫీలు, జెర్సీలు, ఇక్కడ క్లబ్ యొక్క చరిత్రను చూడొచ్చు. ఈ మ్యూజియం 1899లో స్థాపించబడింది. బార్సిలోనాలో వ్యాలంటైన్స్ డే చాలా ప్రత్యేకమైనదిగా చెప్పాలి. ప్రపంచంలో మరే ఇతర నగరాల్లో కూడా బార్సిలోనాలో లాగా ఫిబ్రవరి 14 గులాబీలు, చాక్లెట్లు పంచడం చూస్తుండ్రు. ఇక్కడ ఈ రోజును చాలా ఘనంగా జరుపుకుంటారు. సగ్రాడా ఫేమిలియా నేటికి కూడా ఇది కంప్లీట్గా అవ్వలేదు. దీనిని గ్రేట్ పిరమిడ్లతో పోల్చడంతో ప్రసిద్ధి చెందింది. దీని నిర్మాణం 1882 ప్రారంభమైంది. అంటే దాదాపు 1.5 శతాబ్దం పాటు కొనసాగుతూనే ఉంది. బార్సిలోనా విమానాశ్రయం స్పెయిన్లో 2వ అతిపెద్దదిగా ఉంది. దీని పేరు బార్సిలోనా ఎల్ ప్రాట్ ఎయిర్పోర్ట్. ఇది సిటీ సెంటర్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. 45 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి ప్రయాణిస్తారు. ఇది మధ్యతరా తీరంలో అతిపెద్ద విమానాశ్రయంగా ఉంది. 1987 హైపర్ కోర్ వద్ద జరిగిన ETA కారు బాంబు దాడిలో 21 మంది మరణించారు. ఆగస్టు 17, 2017 పాదచారులపైకి వ్యాన్ దూసుకెళ్లింది. ఈ సంఘటనలో 14 మంది మరణించారు. కనీసం 100 మంది గాయపడ్డారు. సో గాయస్, చూసారుగా ఇది ఇవాళ వీడియో. బార్సిలోనా మీరెవరన్నా వెళ్ళొచ్చారా? మీ
మీరు కనుక ఎవరైనా బార్సిలోనా వెళ్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరిగా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మీరు ఏ దేశం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కంట్రీ నేమ్ పెట్టండి, నేను కంపల్సరిగా ఆ కంట్రీ గురించి వీడియో అయితే చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ గైస్.